జలదంకి బస్టాండ్ సెంటర్ వద్ద గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 51వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కన్వీనర్ పాలవల్లి మాల్కొండారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాల్కొండారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జన్మదినం మాకెంతో సంతోషమని చెప్పారు. జీవితంలో ఆయన 2 ఇన్నింగ్స్ ప్రారంభించారన్నారు. అదేవిధంగా రాజకీయాల్లోనూ 2024లో 2 ఇన్నింగ్స్లో ఖచ్చితంగా విన్నర్గా నిలుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్క మదన్మోహన్రెడ్డి, ఎస్ఈసీఎల్ జనరల్ సెక్రటరీ దామెళ్ల దేవదాసు, జలదంకి మండల రైతు అధ్యక్షులు గండు కృష్ణారెడ్డి, జలదంకి మండల సచివాలయాల కన్వీనర్ తిప్పారెడ్డి ఇందిరమ్మ, సర్పంచులు రావి ప్రసాద్ నాయుడు, బోడిమల్ల కృష్ణారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు గుర్రం జగ్గయ్య నాయుడు, నాయకులు గుమ్మిడి రమేష్, వల్లంరెడ్డి నర్సారెడ్డి, నన్నూరి ఆరోన్, దేవరపల్లి మధుసూదన్ రెడ్డి, రాఘవేంద్ర పాల్గొన్నారు. మంత్రి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు ఘనంగా మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులందరి సమక్షంలో జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు 51వ పుట్టినరోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2వ ఇన్నింగ్ మొదలైనట్టు జీవితంలో 50 సంవత్సరాలు పూర్తయింది. 51 అంటే మరి ఆయన 2వ ఇన్నింగ్ మొదలైనట్టు, ఆ విధంగానే ముఖ్యమంత్రిగా కూడా 1వ ఇన్నింగ్ గత 2019లో ప్రమాణ స్వీకారం చేసి మరలా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 2వ ఇన్నింగ్ 2024లో మరలా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2వ ఇన్నింగ్ మొదలు పెట్టుకోవచ్చున్నాడు. ఆ విధంగానే మన అన్నగారు ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా రేపు 24లో ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణం చేసి 1వ ఇన్నింగ్ మొదలు పెట్టబోతున్నాడు. మరి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మన అందరి ఆశీస్సులతో రాజగోపాల్ అన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆనందోత్సవాలతో జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. మన ఉదయగిరి నియోజకవర్గంలో మన సమన్వయకర్త ఆధ్వర్యంలో మన ఉదయగిరిలో భారీ ఎత్తున మన జలదింగ మండల పార్టీ అధ్యక్షులు మాల్కొండారెడ్డి సమక్షంలో ఈరోజు మనం మండల హెడ్ క్వార్టర్లో ఈ విధంగా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మండలంలో నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రతి కార్యకర్తకు అందరికీ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే ఎలక్షన్లో మనం మేకపాటి రాజారెడ్డిని ఏ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే నెల్లూరు, నేను మీ హితి శెట్టి. ఈ December 22 నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం. December 22 నెల్లూరు. సీ యూ దేర్. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22 ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.